మహిళగా చెప్పాలంటండి నిత్యావసర ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయండి వాటిని మాత్రం కొద్దిగా తగ్గించమని చెప్పండి అంటే కొద్దిగంట కాదు మాకు మాకు ఎలిసిపాటుకు ఉండేటట్టుగా తగ్గించమనండి ఈ సంక్షేమ పథకాల వల్ల ఇప్పుడు బడుగు మాకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళకి అందజేయమనండి తప్పులేదు కానీ మాకన్నా బాగా బతికే వాళ్ళకి అయ్యే వస్తుంది ఏంటి బాగా బతకలేని వాళ్ళకి మాత్రం అయ్యే సరిగా రావట్లేదు సంక్షేమ పథకాలు పెట్టడంలో తప్పులేదు కానీ అవి ఎవరికి చెందాలో అవి చెందితే మాత్రం కంపల్సరీ రాష్ట్ర అభివృద్ధి పదంలోకి ముందుకెళ్ళిపోద్ది మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చింది ఏమీ రాలేదండి మాకు మా బాబు హ్యాండిక్యాప్ ఆయనకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి కాడి నుంచి పింఛను వస్తుంది ఇప్పటికీ అదే పింఛను కంటిన్యూషన్ అవుతుంది మాకైతే ఇప్పటికి వచ్చే పథకాలు రాలేదు ఆయన ఇంకోటి ఏంటంటే మేము పథకాలకి పెట్టలేదు అసలు ఫస్ట్ మాకు ఇల్లు ఉంది తింటానికి తిండి ఉంది ఇంకా చాలు మాకే పథకాలు వాళ్ళే పెట్టిస్తారు కరెక్టే కాదంటలేదు ఇప్పుడు మాకు ఇల్లు ఉంది మాకు ఇల్లు అవసరం లేదు లేని వాళ్ళకి ఇవ్వమనండి ఇప్పుడు మన ఆడనార్ గేట్ దగ్గర చాలామంది ఉన్నారు గుడిసెలేసుకున్నారు మీకు ఐడియా ఉండే ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇవ్వమనండి కాలవడ్డున ఉంటున్నారు మురికి వాడల్లో వాళ్ళకి ఇవ్వమనండి ఇల్లు వాకిలు ఉన్న వాళ్ళకి ఎందుకండి ఆ పథకాలు ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా మా బతకలేని వాళ్ళకనే చెప్పే కదా ఈ పథకాలు ఇచ్చారు వాళ్ళకి ఇవ్వమనండి తప్పులేదు ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలిసింది ప్రభుత్వం తరపు నుంచే కానీ ఏదైనా సరే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి చూసారు తీసుకొచ్చారు అది 10 మందితో అయ్యే పని ఒక్కళ్ళతో ఇద్దరితో అయ్యే పని 10 మంది అవసరం లేదండి అక్కడ క్షుణ్ణంగా ఒక మేధావుని పెట్టి ఆలోచించమని చెప్పండి ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి 5వ తారీఖులో పింఛన్ ఇస్తున్నాం ఇళ్ళకెళ్ళి ఇళ్ళకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదంటే నాకు కాలు చేయి గట్టిగా ఉంది నేను ఒక సపోజ్ అనుకుందాం నేను తీసుకునే పరిస్థితిలో ఉన్నాను నన్ను వచ్చి సచివాలయం దగ్గర తీసుకోమని చెప్పండి నేను తీసుకుంటా ఇప్పుడు వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వనండి ఇంటికెళ్ళి తప్పులేదు అంతేగానండి కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నవాళ్ళకి కూడా ఇంటికెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి ఏముందండి 10 మందితో చేయాల్సిన పని లేదు అది అదే ఇద్దరిని పెట్టండి వాలంటీర్ని చక్కగా వచ్చామా 5వ తారీఖు దాకా మీరు తీసుకోండి మేము ఉంటాం ఇక్కడే అని చెప్పండి 8 మంది తగ్గిపోతారు ఆ 8 మంది శాలరీ ఇంకా దేనికన్నా ఉపయోగించమనండి ఇంకా చాలామంది ఉంటారు కదా పెన్షన్ రూపంలో ఇవ్వమనండి వితంతువులకు ఇవ్వమనండి ఆ డబ్బులు వీళ్ళకి ఎందుకండి ఇంటికాడ కూర్చొని చేసి 5000 జీతానికి చేస్తున్నామని వాళ్ళు లవాదివ్వమని వాళ్ళు బాధపడద్దు అలాగని చెప్పి ఈ డబ్బు వృద్ధా కాకుండా పోతుంది కదా ఇది నేను ప్రభుత్వానికి ఇచ్చే సలహా అయితే ఇది ఆ పథకం అయితే కొద్దిగా డిలేటెడ్ అని చెప్పాలండి ఎందుకంటే మేము స్టోర్ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తెచ్చుకుంటాం ఇప్పుడు ఆయన ఒక బండి తీసుకొస్తున్నారు ఆ బండిలో ఒక 10 బస్తాలు వేసుకొస్తారు 10 మంది దగ్గరికి వచ్చేసరికి అయిపోతాయి అక్కడ జనం 20 మంది ఉంటున్నారు మిగతా 10 మందికి రేపు అంటున్నారు ఇప్పుడు నేను పని మానుకొని ఇప్పుడు నేను వచ్చాను 9 గంటలకు వస్తున్నాను పనికి రావాలి ఇక్కడ నేను 90 అయిపోతే నా పని పోతుంది నా శాలరీ కట్ అవుతుంది ఇప్పుడు మీరు స్టోర్ బియ్యం ఇస్తామని చెప్పి నాకు మెసేజ్ పెడుతున్నారు నేను మెసేజ్ చూసుకొని నేను అక్కడ బియ్యానికి వెళ్ళేలోపు ఇక్కడ నా డబ్బులు పోతున్నాయిగా నా పని పోతుంది నా డబ్బులు పోతున్నాయి దానివల్ల నాకు ఉపయోగం లేదు అదే మీరు స్టోర్లో అనుకోండి నేను నా పని అంతా అయిపోయి నాకు మధ్యాహ్నమో సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటాను నేను ఆ వ్యవస్థ బాగుంది కానీ ఇది మా ఈ ఇంటింటికి వచ్చే బియ్యం మాత్రం కొద్దిగా ఇబ్బంది మహిళలు కాస్త ఇబ్బందిగానే ఉంది అది అది తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిచిందా అదైతే చెప్పడం కొద్దిగా కష్టమేనండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఇచ్చిన హామీలు ఇస్తున్నారు అవన్నీ నిజంగా నెరవేరుస్తారండి వాళ్ళు ఏదో మనకి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ జరిగాయి పంచాయతీ ఎలక్షన్ జరిగాయి ఆటలో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ ఇస్తున్నారు ఒక్క నియోజకవర్గంలో ఒక్క ఎన్నికకి ఇన్ని పథకాల ఇన్ని హామీల నిజంగానే చేస్తారా వాళ్ళు ఒక్కడ చేశారా కొన్ని ఎంతకుముందు ఇచ్చిన ఎప్పుడైనా చేశారా అలా చేసి అంటే రాజశేఖర్ అదే మన జగన్మోహన్ గారి ధీమా ఏంటంటే మనం చేసాము మనకు వస్తాయని ఆయన ధీమాలో ఉన్నారు ఆయన ఎద్దేవా చేసిన పనిలోని టీడీపీ ఉన్నారు అంతేకాని జనాల గురించి పట్టించుకునే పనులు అయితే ఎవరు లేరండి అది ఏ పార్టీ అయినా సరే జనసేన అయినా మన బీజేపీ అయినా సరే ఏదైనా సరే జనం దగ్గరికి వెళ్ళండి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి అమ్మ మేము ఇది చేస్తామని చెప్పండి 1వ 2వ చేసి చూపించండి అంతేగాని ఏది చేయకుండా మాకు ఇది కావాలంటే ఎవరిస్తారండి అది అది దేవుడికే ఎరుక ఆ 7 కొండల వాడికే ఎరుక అక్కడ అది చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది ఎలా చూస్తారు అంతకుముందు కూడా ఆయన మీద ఒక దాడి జరిగింది అది మన ఎక్కడంటే అలిపిరి కాదండి మనకి విజయనగరం జిల్లాలో శ్రీరాముని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి అలాగే జరిగిందని అన్నారు ఇది 2వ సారి జరగటం ఆయన అన్నట్టు ఎవరు ఏ రాయేశారో ఏ అల్లరి మోకేశారో చెప్పలేము కానీ అంత జనంలో కూడా అంత పెద్ద వ్యక్తి అలా రావటం చేయడం కరోనా టైంలో కూడా కొద్దిగా ఇబ్బంది అనే చెప్పాలి ఆయన ఇప్పుడు మన నీకు గెలుస్తారు అని చెప్పి ధీమా ఉన్నప్పుడు రావాల్సిన పని లేదు కదా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళు చూస్తూ చూస్తుండగా ఒకళ్ళు రాయేస్తుంటే చూడరు కదా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అదే అంటారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టుగా పోతుంది అంతే సిబ్బంది కోసం ఆయనే వేయించుకున్నాడని చెప్పేసి వైఎస్ఆర్ సిపి వాళ్ళు అలా
చెప్పు కదా ఆయన అన్నట్టు ఒక రాయి వేసామంటే అప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు నేను మాట్లాడుతున్నా ఎవరో వచ్చి ఒక రాయి ఎవరు ఎయిర్ కదండి ఇక్కడ కింద రాయి తీసుకుని అమ్మేది వేశారంటే మీడియాస్ ఉన్నాయి చుట్టూ కెమెరాలు ఉంటాయి మీడియాస్ ఉంటాయి అందరూ ఉంటారు కదా అంత పెద్ద వ్యక్తి మీద ఒక రాయి వేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి ఎవరికి ఉండదు అదంతా అంతే ఇక జనాల్లో ఒక ఫేక్ లాంటిది అది ఏ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదు తిరుపతిలో అని చెప్పేసి ఆయన ఆరోపిస్తారు మన ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామండి అడిగే హక్కు మనకు ఉంది వేయటం వేయకపోవడం జనాల మీద ఉన్నది అంతే జనాల అభిప్రాయాలను బట్టి ఇప్పుడు మీరు నాకు మంచి చేశారనుకోండి ఇప్పుడు ఒక్క మాట చెప్పనండి ఇప్పుడు 10 మంది సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు 90 మంది తీసుకోవట్లేదు 10 మందికి వర్తిస్తుంది 90 మంది కూడా వర్తిస్తుందిగా అంతే ఇప్పుడు రేట్లు పెరిగాయి సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కడుతున్నాం అంటున్నారు మిగతా 90 మంది తీసుకోలేదు వాళ్ళు కడుతున్నారు ఏదైనా సరే ఇది అంతే చెప్పలేం మనం అది గెలిపోవడంలోనే మన చేతుల్లో లేవండి తీసుకునే వాటర్ చేతిలో ఉంది వేసే వాటర్ చేతిలో ఉంది అంతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్ ప్రమాణం చేయాలి అంటే మంత్రాలకు చింతకాయలు రాలతాయి అన్నట్టు సిబిఐ ఉంది తన పని చేసుకుపోతున్నారు ఆయన అన్నట్టుగానే మనకి సాక్ష్యాలు ఆధారాలు కావాలి కోర్టుకి ఆయన నిరూపించుకోమనండి ఆయన ఆయన నిరూపించుకుంటారు లేదా నేను నిరూపించమనండి కేసు తేలిపోతుంది కదా అంతే దానికి సిబిఐ మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడేది ఏం లేదు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం మాట్లాడేది ఏం లేదు జనం అన్నీ చూస్తున్నారండి జనాలు అన్నీ చూస్తున్నారు అన్నీ గమనిస్తున్నారు ప్రధానంగా ఇందులో ముఖ్య పాత్రధారులు జగన్ అవినాష్ రెడ్డి అలాగే జగన్ వాళ్ళ మామ అని చెప్పేసి లోకేష్ గారు అదే అన్నారు కదా సిబిఐ ఉంటుంది కదండి సిబిఐ చేస్తుంది కదా పని వాళ్ళైతే వాళ్ళు ఇప్పుడు ఎంతటి తప్పు చేసినా మహారాష్ట్రలోని మన హోంమంత్రి గారు ఏదో పొరపాటు చేశారని చెప్పేసి ఆయన్నే వదలలేదు సిబిఐ అలాగే ఇక్కడ కూడా అంతేనేమో తప్పు చేస్తే ఎవరిని వదలదు కదా చట్టం ఎంతటి వాళ్ళకైనా చట్టం ఒకటే కదండి లేనివాడికైనా ఒకటే పేద ఉన్నవాడికైనా ఒకటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు దీని గురించి మనం కామెంట్ చేసేదేముంది హత్య జరిగిన టైంలో ఇది గుండెపోటుతోనే మరణించారని చెప్పేసి విజయసాయి అన్నారు సాక్షి కూడా అదే చెప్పారు ఆయన గుండెపోటుతో మరణిస్తే తర్వాత మన మీడియా వాళ్ళు వాళ్ళందరూ చూపించారు కదా గొడ్రలతో నరికారు ఇలా సాక్షులు ఉన్నారని ఏమో ఏం జరిగిద్దో చూస్తూ ఉంటే పోతుంటుంది కదా ఇప్పుడు జనానికి కావాల్సింది వాళ్ళు ఎవరు చంపుకున్నారు వీళ్ళు ఎవరు చంపుకున్నారో కాదండి జనానికి మంచి పరిపాలన ఇస్తున్నారు ఆ పరిపాలన అభివృద్ధి పదంలోకి నడవాలి ఇంకా సంక్షేమ పథకాలు తర్వాత సంక్షేమంగా ఇవి మనకు పరిశ్రమలు అన్నీ తీసుకురమ్మని ఇంకా ముందుకెళ్తాం మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అది చూడలేదండి ఇలా ఇప్పుడు ఈయన అంటేనే నాకు సింక్ అయింది చూడలేదు నేను అది పెరుగుతున్న పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు వీటి గురించి ఏమంటారు పెరుగుతున్న పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు అంటే మాకు గ్యాస్ పెరిగింది మరి 950 రూపాయలు చచ్చినట్టు మేము కొంటున్నాం కదా అదే అభివృద్ధి లేకపోతే రాష్ట్రంలోని మరి రేట్లు పెరగవండి ఇప్పుడు రూపాయి వస్తేనే కదా నేను ఇంకొక 10 రూపాయలు ఖర్చు పెట్టగలను నాకు రూపాయి రానప్పుడు నేను 10 రూపాయలు ఎలా ఖర్చు పెట్టగలుగుతానండి అది దాని గురించి కొద్దిగా ఆలోచించాలి అది మన జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి కొద్దిగా ఆలోచిస్తే సరిపోతుంది.